ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. మనం ఏం చూడలేదు, కాకపోతే నా ఆప్తమిత్రుడు సత్యారెడ్డి వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మనీష్ బాబుని. అలాగే మంచి డైరెక్టర్ రాజా వన్యంరెడ్డి. డెఫినెట్గా ఇది మంచి సినిమా, అందరినీ ప్రశ్నించే విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా మనీష్ బాబుకి బ్లెస్సింగ్ చెప్తూ, నా మిత్రుడు మంచి నిర్మాతగా చాలా సినిమాలు తీశాడు, ఈ సినిమాలో వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టించినప్పుడు అన్ని రకాల ఆలోచించి ఈ కథను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మనీష్ బాబు ఆల్రెడీ అయ్యప్ప మహత్యంలో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా అయ్యప్పగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత పెద్దవాడయ్యి మా రాజావంద్రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా చేస్తున్నాడు. కథ అతనికి తగ్గట్టుగా బాగా కుదిరిందని అనుకుంటున్నాం. చాలా బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. పెద్దవాళ్ళు మా కళ్యాణ్ గారు, వెల్లంగొండ సురేష్ గారు, మిగతా అందరూ కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఈ ప్రీ రిలీజ్ జర్నీ స్టార్ట్ చేసాం. మీ అందరూ కూడా మా హీరో మనీష్ బాబుని బ్లెస్ చేసి ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిన విషయం. సత్యారెడ్డి గారు నాకంటే ఎప్పుడో సీనియర్ ప్రొడ్యూసర్. ఆయన గతం మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అబ్బాయి కోసం ఒక బ్రహ్మాండమైన సినిమాని ప్లాన్ చేశారు. దానికి కొత్త హీరో కాబట్టి కొత్త డైరెక్టర్ని పెట్టకుండా ఒక సీనియర్ డైరెక్టరు, అలాగే సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టరు మా రాజవన్ రెడ్డి గారు, ఆయన పెట్టుకుంటాం. అలాగే రాజేంద్ర కుమార్ గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కథ మాటలు రాశారు, ఆయన ఆయన కథ తీసుకుంటాం. ఇలాగా ఒక సినిమా హీరో కొత్త అయినా కూడా సినిమా అంతా కూడా సీనియర్ ఆర్టిస్ట్ని పెట్టినట్టు మన రావు రమేష్ గారిని, ఆమన్ గారిని, వీళ్ళందరినీ పెట్టి ఖర్చుకి వెనుకాడకుండా వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా తీశాడు. ఒక కొత్త హీరోని ప్రమోట్ చేయాలంటే అందరికీ మార్గదర్శకుడు మా బెల్లంకొండ సురేష్ గారు. ఎందుకంటే సురేష్ గారు సినిమా ఎలా తీస్తారో మీ అందరికీ తెలుసు. ఒక సినిమాని హీరోకి ప్రూవ్ చేయాలంటే ఒక బెల్లంకొండ సురేష్ గారు వల్ల అవుద్ది. ఆ తర్వాత మా సత్యారెడ్డి గారు కూడా అదే కోవలో ఆ రేంజ్లోనే సినిమాని తీసిన, అలాగే పబ్లిసిటీ చేసిన, అద్భుతంగా తీసి రిలీజ్ చేసి మరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంతా హీరోని చేయగల సమర్థుతున్న నిర్మాత మా సత్యారెడ్డి గారు. అబ్బాయి కూడా సాయి శ్రీనివాస్ ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ ఉన్నాడు మా హీరో మనీష్ బాబు కూడా. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. ఒక సినిమాకి ఏం చేయాలో అన్నీ చేసి చక్కగా రిలీజ్ చేయగల ధైర్యం దమ్మున్న నిర్మాత మా సత్యారెడ్డి గారు. వాని వెనకాల ఎంతమంది ప్రముఖులున్నారు మీ అందరికీ తెలుసు, స్టేజ్ మీద ఉన్నారు అందరూ. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాజవన్ రెడ్డి గారికి సెకండ్ ఇన్నింగు, ఆ హీరో మనీష్ బాబుకి ఫస్ట్ ఇన్నింగ్ అయ్యి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఎప్పుడో ఒకసారి సత్యారెడ్డి బర్త్డే పార్టీకి పిలిస్తే ఆ రోజు ఈ కుర్రోడ్ని చూశా. సత్యారెడ్డి 7 years బ్యాక్ సత్యారెడ్డి మళ్ళీ అన్న నేను హీరోగా యాక్ట్ చేయబోతున్నాను సినిమా అంటే, నువ్వు హీరోగా యాక్ట్ చేయటం ఎందుకయ్యా, అతను బ్రహ్మాండంగా 6 అడుగులు ఎత్తు బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రోడు, అతను హీరోగా సినిమా తీ అని చెప్పి అంటం జరిగింది. ఈరోజు దాన్ని మెటీరియలైజ్ చేసినటువంటి సత్యారెడ్డికి ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాం. కుర్రోడు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్టు అంటే ఇది అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ మామూలుగా రాజకుమార్ టైంలో మేము చూస్తుండేవాళ్ళం, మహేష్ ఇలానే నవ్వుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అలాగా ఉండేవాడు. కాకపోతే మహేష్ కొంచెం హైట్ తక్కువ, ఇతను కొంచెం హైట్ ఎక్కువ. డెఫినెట్గా నువ్వు మనీష్ బాబు అని వేసుకోవద్దు, టైటిల్ కార్డు మనీష్ అని వేసుకో, తర్వాత అందరు నీకు బాబు తగిలిస్తారు. అది కామన్గా వచ్చిన సెంటిమెంట్. డెఫినెట్గా మా మిత్రుడు రాజావన్మోహన్ రెడ్డి ఈ సినిమా డైరెక్ట్ చేయటం అనేది సత్యారెడ్డి తీసుకున్న మంచి నిర్ణయం. రాజేంద్ర కుమార్ రైటరు, కమిట్మెంట్ ఉండేటటువంటి రైటరు. అలాగే ప్రతి ఒక్కరు, సుధాకర్ రెడ్డి కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్, అందరూ మంచి టెక్నీషియన్లతో. ఎందుకంటే ఒక కొత్త ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసేటప్పుడు ప్యాడింగ్ అంటారు కామన్గా, మా ప్యాడింగ్ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు. మా వాడు సినిమా అంటే ముందు ప్యాడింగ్ అనేవాడు, కానీ అది అవసరం కూడా. జెన్యున్గా బెల్లం కొండని ఎటకారం చేస్తుంటారు కానీ అది అవసరం. డెఫినెట్గా సత్యారెడ్డి బాగా ఖర్చు పెట్టి తీసుంటాడు అనుకుంటాను. ఎందుకంటే నేను బెల్లంకొండ సురేష్తో అన్నాను ఫస్ట్ సినిమా అప్పుడే, సురేష్ సినిమా హిట్టు అనేది ముఖ్యం, సినిమాలో కంటెంట్ అనేది ముఖ్యం అయ్యా, ఖర్చు పెట్టడం కాదు అని. ఎందుకనంటే కంటెంట్ బాగుంటే 4 సినిమాలు వరుసగా వస్తే ఆ హీరో ఫేస్ పబ్లిక్లో నలిగి 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. మనం ముందే ఖర్చు పెట్టేసి బాగా తీసేస్తే తర్వాత వచ్చే ప్రొడ్యూసర్కి చిన్న క్యాలిక్యులేషన్లు రాంగ్ అవుతాయి. కాబట్టి కంటెంట్ అనేది ముఖ్యం. కంటెంట్ నమ్ముకున్న డైరెక్టరు, రైటర్లు అందరూ పనిచేశారు ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది అనుకుంటున్నా. టైటిల్ ఫస్ట్ ప్రశ్నిస్తే, ప్రశ్నిస్తా అంటే ఒక అవతలోడి మీదకి సంధించేటటువంటి ఒక ప్రయోగం ఇది. డెఫినెట్గా సత్యారెడ్డి ముందుగానే ఆలోచించుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి నేను జాగ్రత్తగా సినిమా తీయాలని. రెండవది తన కొడుకు కెరీరు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి. మనీష్కి మంచి మంచి బ్యానర్లో సినిమాలు రావాలి, మంచి మంచి డైరెక్టర్లతో సినిమాలు రావాలి. అలాగే తన తోటి ఆర్టిస్టులు, హీరోయిన్లు అయితేమి, ఇంకా ఈ సినిమా పనిచేసిన అందరికీ నేను అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ మనీష్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆప్తులుగా భావిస్తూ అన్న అని, తమ్ముడు అని అందరితో చాలా బాగుంటాడు. ఇవాళ ఆ బాగుంటం చూస్తేనే ఇవాళ ఇంత పాత్రికేయ మిత్రులు కానీ, ఇంతమంది స్టేజ్ మీద ఇంతమంది మిత్రులు ఇక్కడ ఒక్క చోట చేర్చడం అనేది డెఫినెట్గా సత్యారెడ్డి సక్సెస్. జనరల్గా ఏంటంటే తండ్రిని మించిన కొడుకులు అవ్వాలనుకుంటాం. డెఫినెట్గా హైట్లో ఆల్రెడీ అయిపోయాడు. ఇక సక్సెస్ పరంగా తను మనం చైల్డ్ ఆర్టిస్టులో చూసుకుంటే ఒక మహేష్ బాబు కానీ, ఒక అఖిల్ కానీ, ఇలా ఎంతమంది చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్టులుగా, హీరోలుగా ఎదిగిన వాళ్ళు చాలామంది చూసాం. వాళ్ళ కోవలోనే ఈ రేంజ్లో ఇతను మనీష్ బాబు డెఫినెట్గా అవ్వాలి. అవుతూ సత్యారెడ్డి ఎంతమంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమగా చూస్తాడో అదే ప్రేమ రేపు నువ్వు హీరో అయిన తర్వాత కూడా నువ్వు అదే కొనసాగించాలి. నేను హీరో అయ్యాను అన్న బిల్డప్ అలా కాకుండా అందరితో ఆప్యాయంగా, అలాగే మీ నాన్న ఏ పద్ధతిలో అయితే ఉన్నాడో అదే పద్ధతిలో ఉండాలి. ఇవాళ ప్రశ్నిస్తా అనే టైటిల్ ఉంది. ఆ ప్రశ్నిస్తా అంటే రాజకీయంగా ప్రతి చోటలోనూ ప్రశ్నిస్తా అనేది వినపడుతుంది. అలాగే మాకు ఇండస్ట్రీలో కానీ ఇంకో చాటు కానీ ఎక్కడ చూసినా ప్రశ్నిస్తా అనే పదం అందరికీ వాడుక పదం. ఇక సత్యారెడ్డి చేసిన మంచి పని ఏంటంటే రాజా విన్నవరెడ్డి గారిని పెట్టుకుంటాం, ఓ యాక్షన్ డైరెక్టర్ని పెట్టుకుని ఊరు నేను 6 ఫైట్లు 6 పాటలు ఆ టైప్ కాకుండా హృదయాలకి అత్తుకునేటట్టు తను రాజా విన్నవరెడ్డి ఒక క్షేమంగా వెళ్ళి రాబంగారండి కానీ ఆడాళ్ళు మీకు జోహార్లు కానీ అలా చూసుకుంటా. నేను నంది అవార్డు టైంలో ఆయన టామీ సినిమా చూసి మేము నంది అవార్డులు చూసే వాళ్ళందరం ఏడుస్తాను. ఫస్ట్ లుక్ లాంచ్కి చేసిన ఇండస్ట్రీ పెద్దన్నయ్య శ్రీ కళ్యాణ్ గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారు, ఇండస్ట్రీ ఏ సమస్యలు వచ్చినా ముందుండి పోరాడే వ్యక్తి, అలాగే సోదర సమానులు, మంచి నిర్మాత, ఇండస్ట్రీకి ఎంతో మందికి ఉపాధి కల్పించే తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, నా ఆప్తమిత్రుడు సత్యారెడ్డి గారు. గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, స్నేహంలో కానివ్వండి నాకు అత్యంత వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పుడూ కలిసిమెలిసి ప్రయాణం చేసే వ్యక్తి. అలాగే రాజా వన్యరెడ్డి గారు మంచి దర్శకుడు, ఆయన సినిమా తీసి ఎంతో కాలమైనా కానీ ప్రతి ఒక్క తెలుగు ప్రజల హృదయాల్లో గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం, ఒక మార్క్ సంపాదించుకొని మంచి దర్శకుడు అనే గుర్తింపు పడిన వ్యక్తి, మంచి స్నేహితులు. అలాగే రాజేంద్ర కుమార్ గారు ఇంత అద్భుతమైన మాటల రచయిత, ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వ్యక్తి, కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు, శివన్న గారు. అలాగే ఈ సినిమా హీరో తను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మనీష్ని, సత్యారెడ్డి గారితో ఉన్న పరిచయం మీద. ఈరోజు ఒక హీరో బాడీ లాంగ్వేజ్ అంత మెటీరియల్ తయారవడానికి ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క భగవంతుడి ఆశీస్సులు అతనికి ఎంతో ఉన్నాయి. ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అంత కట్అవుట్ హైట్ కానీ, మహేష్ బాబు గారు లాంటి చందమామ లాంటి అభినయం అంటే ప్రతిబింబం లాంటి వర్చస్సు రావటం అనేది ఆ భగవంతుడి కృప. దాని తగ్గట్టుగా అతను యాక్టింగ్ స్కిల్స్లో కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ ఫాదరు ఈరోజు ఒక మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. తప్పకుండా ఇందాక ఒక విషయంలో బెల్లకొండ సురేష్ గారిని ఉదహరిస్తూ చెప్పారు, ఈరోజు తెలుగు చలనచిత్ర చరిత్రలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఎంతటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్క బెల్లకొండ సురేష్ గారి వరకు కూడా తన కొడుకుని ఇండస్ట్రీలో వారసత్వంగా తమ స్థానానికి తీసుకురావాలి, ఒక మంచి నెంబర్ 1 నుంచి నెంబర్ 5లో తన కొడుకుని కూర్చోబెట్టుకోవాలని పుత్రోత్సాహం ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది, దర్శకుడికి ఉంటుంది, ఒక నిర్మాతకి ఉంటుంది. అలాగే వాళ్ళు ఎంత కష్టపడి కథని సెలెక్ట్ చేసి కాంబినేషన్ కుదిర్చి, ప్యాడింగ్ కుదిర్చి, ఫైనాన్షియల్ బడ్జెట్ ఇచ్చి, మంచి డైరెక్టర్స్ని ఇచ్చి, మంచి కాంబినేషన్ ఇచ్చి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎంత సక్సెస్గా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చిరంజీవి గారి ఫ్యామిలీ తీసుకున్నా, రామానాయుడు గారి ఫ్యామిలీ తీసుకున్నా, అక్కినేని ఫ్యామిలీ తీసుకున్నా, ఈరోజు బెల్లంకొండ సురేష్ గారి కొడుకు కోసం తను పడే కసి, ఆ రోజు తపన, పెద్ద పెద్ద హీరోయిన్స్తో పెద్ద ప్యాడింగ్స్తో చేయటం, ఒక 50-60 కోట్ల బడ్జెట్ ఈరోజు అతన్ని 70 కోట్ల హీరోగా తీసుకెళ్ళటం, అదే స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని సత్యారెడ్డి గారు కూడా అదే ఉత్సాహంతో కొడుకుని కూడా అంతే కసితో, పట్టుదలతో, భగవంతుడి ఆశీర్వాదం, స్నేహితుల ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంటుంది. మనీష్ కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి, అంతటి బ్లెస్సింగ్ భగవంతుడిది ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. ఇది ఇండస్ట్రీలోకి తనకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఫర్దర్గా కూడా మంచి మంచి సినిమాలు తీసే మంచి హీరోగా అతను నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఎన్ని పనులున్నా ఆయన బంగారు నోటితోటి ఎప్పుడో 7 సంవత్సరాల నాడు అన్న మాట నా మీద ఉన్న స్వతంత్రంతో, ఏ సత్య ఆగేవా, నీకు హీరో వద్దు, ఏమొద్దు, నువ్వు ఆగిపో, వీడు బాగున్నాడు, వీడిని పెట్టి తీసేయి, ట్రైనింగ్ ఇప్పి 3-4 సంవత్సరాల్లో అని చెప్పి ఆయన ఫస్ట్ వాడు, మేము అనుకోలేదు అప్పుడు వాడిని హీరోని చేయాలని, ఆయన నోటితోటి వచ్చిన వాక్. తర్వాత నా సోదరుడు కిరణ్, ఆయన సినిమాలు చేసేటప్పుడు కిరణ్ గారు, త్వరలో కళ్యాణ్ గారి మాట, ఆ రోజు ఆయన కూడా ఉన్నాడు నా బర్త్డేలో, నిజం చేయి కళ్యాణ్ అన్న మాట అని చెప్పి ఎంకరేజ్ చేయడంతో ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హిట్ టైంలో బొకే ఇవ్వటానికి సోదరుడు రాజా వన్యవరెడ్డి గారి ఇంటికి వెళ్తే మనీష్ బాబు కూడా చిన్న స్టేజీలో, చిన్న ఏజ్లో ఉండి వచ్చాడు. ఈ బాబుని ఆయన స్వతంత్రంగా ఈడు అంటాడు, ఈడిని నాకు అప్పచెప్పు, నేను ఎప్పటికైనా హీరోని చేస్తానని ఆయన అన్నాడు. భయ పెద్ద హిట్ కొట్టున్నావు నువ్వు, అప్పటికి ఎంత పెద్ద హిట్లో ఉంటావు అప్పుడు నువ్వు మర్చిపోయే సినిమా రంగంలో ఇవన్నీ మామూలేను. సరే నేను మర్చిపోను, నువ్వు ఎంత పెద్ద నిర్మాతమైనా నువ్వు మర్చిపోకుండా ఉండు అన్నాడు. అదే మాట మీద ఇద్దరం అనుకొని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అలానే ఇండస్ట్రీకి ఏ ఆపద వచ్చినా నేనున్నానని నిలబడే తుమ్మలపల్లి ప్రసన్న కుమార్ గారు, సినిమా ప్రారంభోత్సవం ముందు నుంచి టెక్నీషియన్స్ని నీ ఎవరినైనా పెట్టుకో, ఆర్టిస్టులని వెళ్ళందన్నాయి, టెక్నీషియన్స్ మాత్రం నీ కొత్త హీరోకి పెద్దోళ్ళని పెట్టమ్మా, వాళ్ళే దగ్గరుండి చేస్తారన్నారు. అసలు ఈ సినిమాకి టెక్నీషియన్లుగా నాకు ఎవరు కనపడలే, ఎవరు పనిచేయలే. నాకు గత 20 ఏళ్ళ నుంచి ఉన్న అనుబంధంతో ఒక పెద్దన్నగా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు ఎడిటర్గా, ఓ చిన్నన్నగా రైటర్, దీనికి కథా మాటలు కూడా ఇచ్చారు. ఇందాక అందరూ మాటలు అని చెప్తున్నారు, కథా మాటలు ఇచ్చిన రాజేంద్ర కుమార్ గారు, అలానే ఇంకో అన్న భయ్యా అని పిలుస్తుంటే 20 ఏళ్ళ నుంచి రాజా వన్నెంరెడ్డి దర్శకుడిగా, అలానే నా పెద్ద కొడుకు సినీ రంగాన్ని ఏలబోతున్నాడు, మ్యూజిక్లో సూపర్ డూపర్ ఆల్బమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మంచి చిత్రం ద్వారా మంచి ఆడియో ఇచ్చి వెంగి నా కొడుకు లాంటి, అలానే అనేక హిట్ చిత్రాలకి ఫోటోగ్రఫీ అందించిన సుధాకర్ రెడ్డి గారు కూడా నాకు కెమెరామెన్గా పనిచేయలేదు, అన్నగానే పనిచేశాడు. ఈ షూటింగ్కి మొత్తం 40 రోజుల దాకా జరిగితే నేను 4-3 రోజులు వెళ్ళా. నా తమ్ముడు సతీష్, శేష్బాబు, సురేందర్ రెడ్డి, కాసిరెడ్డి వీళ్ళు చూసుకున్నారు. అటు సిగ్గుపడతాడని కానీ దాని గురించి కాదు, పూర్తి స్వేచ్ఛ రాజా వన్నెంరెడ్డికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఆయన గొప్ప చెప్పాను, అద్భుతంగా చెక్కి తీర్చిదిద్దాడు. ఇది రాజా వన్నెంరెడ్డి సినిమా, ఆయన డైరెక్టర్ అని టైటిల్ కార్డు చూడకుండా ఎవరికి చూపెడితే గుర్తుపట్టలేనంత గొప్పగా తీశారు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాల మీద, కొన్ని గవర్నమెంటు పాలసీల మీద స్టూడెంట్ లీడర్గా మనీష్ బాబు ఎలా ప్రశ్నిస్తాడని, అలానే అందంగా ఉండేందుకు అక్షిత జొన్నలగడ్డ వాళ్ళ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది, ప్రేమంతా పనిచేసే నారాయణ అనే సినిమాలో మెయిన్ హీరోను, మన సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్గా చేసింది. అలానే హసీనా మస్తాన్ బాంబే హీరోయిన్, ఆవిడ సెకండ్ హీరోయిన్గా. రావు రమేష్ గారు, ఆమని, ప్రభాస్ సీను, ఇంకా అనేక మంది సీనియర్ యాక్టర్స్ కూడా నటించారు. ఈ చిత్రం మీ అందరి ఆశీర్వాదంతో, ఇక్కడున్న పెద్దల ఆశీర్వాదంతో, అలానే పరమ శివభక్తుడు మా శివన్న మంచినీళ్ళు కూడా ముట్టడు, ఉమ్ము కూడా మింగడు సోమవారం రోజు అంటే, ఇదందరి అభిమానంతో సూపర్ డూపర్ హిట్ కాకపోయినా మనీష్ బాబుని హిట్ చేశారనే మీ అందరితో అనిపించుకుంటే చాలు. అలానే సినిమా నిర్మాణం నుంచే కిరణ్ గారు కానీ, ప్రసన్న గారు కానీ, మా అన్న కళ్యాణ్ గారు కానీ, రామ సత్యనారాయణ గారు కానీ ఎలా రిలీజ్ చేయాలా, సత్యాకి మా తమ్ముడికి ఎలా ఉపయోగపడాలా, పిల్లోడిని ఎలా వాళ్ళ కొడుకులాగా ప్రమోట్ చేయడానికి మొదటి నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతోటి, మీ ప్రేమని చెడగొట్టుకోకుండా, మీ పేరు నేను ఎలా మీ దగ్గర ఉన్నానో నా కొడుకు కూడా మీ దగ్గరే అలానే ఉంటాడని మాటిస్తూ, మనీష్ బాబుకి ఆశీర్వాదం అందించడానికి వచ్చిన మీ అందరికీ, నందకిషోర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ అక్షితాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా పీపుల్కి అండ్ పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ డైరెక్టర్ గారు చాలా పెద్దవాళ్ళతో చేశారు అండ్ మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్కి ఎలా కావాలో అలా చేశారు, ఏ ప్రాబ్లం లేకుండా సెట్స్లో చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, డిఓపి గారు మమ్మల్ని చాలా అందంగా చూపించారు కెమెరాలో. ఈచ్ ఫ్రేమ్ లుక్ లైక్ ఎ ప్రింట్. ఇక్కడికి రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై కోస్ట్ మనీష్ ఫస్ట్ ఫిలిం అయినా కూడా చాలా కష్టపడుతూ తీశాడు, బట్ ఆ కష్టం అనేది తెలియకుండా తీశాడు. ఆల్ ది బెస్ట్. అండ్ తనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. I have so much to say. Actually, this is my first time in South. This is my first film. And the experience is so beautiful. My producer, Satya Reddy sir, the director. So I'll just say, Raja sir, that I was so comfortable. The cameraman Sudhakar sir, everyone, the choreographer Bhanu Master ji. When I was on the set, I was so nervous what to do, what I'm going to do it. So thank you for bearing me, co-director Gopi sir. Thank you so much. The assistants Kiran, Bhanu sir, Bhanu master's assistant Kiran, Shrikant, Gandhi, Abbas. Thank you everyone, and whole team, production, makeup dada, hair dada, everyone, camera, dancers, model, each and everyone, and the special person of the film, Manish. Oh, the hero, future star. Yeah, best of luck for your future. And I didn't felt like that I am on the set. The way everyone have loved me, have taken care of me, it was like I was feeling like I am with my family. So thank you each and everyone. And yes, thank you so much, Ramesh ji, who casted me, and again my manager. Thank you so much for introducing me to such a lovely people over here. And yeah, Vengi sir, what a music sir. I love the music. And yeah, thank you Bhanu master for showing me such a lovely steps and for making me perform so beautifully. Thank you so much everyone. And yeah, I need your all. Sir Narayan Rao garu ekkadunna ayana aasisulu naaku na initki ఉంటాయని ఇస్తారని ముందుగా ఆయనకి పాదాభివందనం చేస్తూ, మా అమ్మ పద్మమ్మ గారికి కూడా ఆవిడ ఆశీస్సులు కూడా ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆశీనులైన పెద్దలకి, ఇక్కడ ఆశీనులైన ముందుగా మా అన్న కళ్యాణ్ అన్న గారికి, ప్రసన్న అన్న గారికి, కిరణ్ గారికి, మన రామ్ సత్యనారాయణ గారికి, మా ఇద్దరిది ఒకే ఊరండి, రామ్ సత్యనారాయణ గారి నాదని, ఇంత ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎలాగా ఏంటి అని అన్నీ చెప్పేశారు, అంత రొటీన్గా ఉంటుంది. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నానండి, తనకి గాడ్ గిఫ్ట్ ఉందండి హీరోకి మాత్రం. ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ చూస్తే, ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారి గురించి చెప్పుకునేవారు, పేజీ డైలాగ్ ఒకసారి చూసి టేక్ అనేవారంట. నేను చేయలేదు ఆయనతోటి, ఒకే ఒక సినిమా చేశాను, సాంగ్ చేశాను, ఎప్పుడు డైలాగ్ చూడలేదు. అప్పుడు చెప్పారు నాకు, ఈ ఇండస్ట్రీలో గ్రాస్పింగ్ పవర్ ఉంది ఓన్లీ కృష్ణ గారు, 2 పేజీల డైలాగ్ అయినా ఒక్కసారి చూసి చెప్పేయగలరని. నేను తనలో అది చూశానండి. మనిషి కనపడుతున్నాడు, ఎవరిలాగా ఉన్నాడో ఏంటో అందరికీ తెలుసు, కానీ ఇందరగా ఏంటంటే ఒక కసి, ఏవైనా చెప్పింది చేద్దాం, ఇది చెయ్యాలి అని, ఒక చిన్న పిల్లవాడిలాగా, ఒక స్కూలు కుర్రాడు ఎలా నేర్చుకున్న అంకుల్ ఇప్పుడు నేను ఎలా చేయొచ్చా అలా చేయొచ్చా అని చెప్పి చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు, బ్రహ్మాండంగా వచ్చింది. ప్లస్ ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది. నాకు ఇంతవరకు నేను ఫ్యామిలీని టచ్ చేసుకుంటూ సెంటిమెంటు ఇది చేసుకుంటూ వచ్చాను, బట్ దీంట్లో సెంటిమెంటు ఉంది, ఫ్యామిలీ ఉంది, బట్ నాకు పక్కకు ఉంటుంది అనమాట. ఒక 3 ఫైట్లు, ఒక 2 ముగ్గురు 2 హీరోయిన్లు, ఒక ఐటమ్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఇది ప్రజెంట్ ట్రెండ్కి, ప్రశ్నిస్తా అనే టైటిల్కి పక్కాగా ఉంటుందని. దీనికి మెయిన్ అంటే ఇది కూడా రొటీనే, కానీ సత్యారెడ్డి రెడ్డి అన్న నేను భయ్య 20 సంవత్సరాల నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. తను క్వాలిటీ ఒక 2 రోజులు షూటింగ్ లేట్ అయినా, భయ్య ఈ రోజు రేపు ఆపే, ఎల్లుండ నేను అడిగింది ఇస్తాను, దాని ప్రకారం చేయి అని చెప్పి, ఏ రోజు క్వాలిటీకి వెనకాడకుండా ఓకేనా భయ్య, ఈ సినిమాకి నేను 3 కెమెరాలు పెట్టిన రోజులు ఉన్నాయి. నా లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు 3 కెమెరాలు. నేను చేసిన 11 సినిమాల్లో 3 కెమెరాలు పెట్టి చేసింది లేదు. ఒక 7-8 రోజులు 3 కెమెరాలు పెట్టి చేసిన రోజులు ఉన్నాయి ఈ సినిమాకి. అంటే డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ అటువంటిది, అలా చేయాలి. దానికి సహకరించిన సత్యారెడ్డి గారికి మీ అందరి ఎదుట ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ, మనీష్ మాత్రం డెఫినెట్గా మంచి హీరో అవుతాడు, దాంట్లో తేడా లేదు. పొద్దున మా అన్నాళ్ళ సినిమా చూస్తారు, వాళ్ళే చెప్తారు. ప్లస్ ఇంతవరకు ఈ ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉంటా కారణం ప్రొడ్యూసర్సు, ఆడియన్సు, దాంతోపాటు మీడియా వాళ్ళు, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఒక మంచి హీరో చాలా బాగా చేశాడు, అతన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి అతని హిట్ అవటానికి కారకులు కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ, మా గురువు గారికి, పద్మమ్మ గారికి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you. Thank you very much. Subscribe. 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 Keep subscribing. Subscribe. Subscribe. Watching Silly Monks Network.